తెలంగాణలో ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలు పూర్తి అసత్య నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల విమర్శలపై స్పందించిన కేటీఆర్ వివిధ విభాగాల్లో శాఖల వారీగా భర్తీ చేసిన ఉద్యోగాల లెక్కలను వివరిస్తూ రాష్ట్ర ప్రజానికానికి బహిరంగ లేఖ రాశారు. టిఆర్ఎస్ అధికారం చేపట్టిన 2014 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో 132,899 ఖాళీలను భర్తీ చేశామని స్పష్టం చేశారు. నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరుగుస్తుందన్న మాట తెలంగాణలోని ప్రతిపక్షాలకు సరిగ్గా సరిపోతుందని విమర్శించారు మంత్రి కేటీఆర్. తమకు అలవాటైన అర్ధసత్యాలు అసత్యాలతో ప్రజలను ముఖ్యంగా యువతను గందరగోళపరచడానికి విపక్షాలు మరో కొత్త నాటకాన్ని మొదలుపెట్టాయని ఫైర్యారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన ఉద్యోగాల భర్తీ విషయంలో నిజాలను దాచి కాంగ్రెస్ బీజేపీలు చెబుతున్న అబద్ధపు మాటలు ఇందులో భాగమేనని అన్నారు. 2014 నుంచి వివిధ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్యను మీడియా ముఖంగా ప్రజల ముందుంచారని చెప్పారు మంత్రి కేటీఆర్. 2014 నుంచి 2020 వరకు 132,899 ఉద్యోగాలను భర్తీ చేశామని, ఉద్యోగాల కల్పనలో మా ప్రభుత్వ నిబద్ధతపై ఎవరికైనా అనుమానం ఉంటే ఆయా శాఖల్లో మరోసారి ధృవీకరించుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు మంత్రి కేటీఆర్. బీజేపీ మిత్రులను ముఖ్యంగా అడుగుతా ఉన్నాను, మీకు ఓటు వేయడానికి ఒక కారణం చెప్పండి, ఎందుకు ఓటు వేయాలి మీకు చెప్పండి, ఒక్క కారణం చెప్పండి, తెలంగాణకు మీరు చేసిన ఒక మంచి పని చెప్పండి. ముఖ్యంగా ఇక్కడ పోటీ చేస్తున్న మిత్రుడు రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నాను నేను. ఆయన మాట్లాడితే నేను ప్రశ్నించాను అంటున్నారు. ప్రశ్నించడం సన్నాయి నొక్కులు నొక్కడం ఇది కాదు చేయాల్సిన పని. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది మీ ప్రభుత్వం మీ పార్టీ ఎన్ని నిధులు తీసుకొచ్చినావు పోయిన 6 సంవత్సరాల్లో చెప్పు అని అడుగుతా ఉన్నాను. ఉద్యోగాల జాబితాను శాఖల వారీగా మరోసారి వెల్లడిస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. నిజాలను జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అసత్యాలతో తెలంగాణ యువతను అయోమయానికి గందరగోళానికి గురిచేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఖాళీలను భర్తీ చేస్తూనే గత 6 ఏళ్లలో టీఎస్ ఐపాస్ విధానం ద్వారా ప్రైవేటు రంగంలో సుమారు 14 లక్షల ఉద్యోగాలను తెలంగాణ యువతకు కల్పించినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవినీతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా పేరు పొందిందని కేటీఆర్ విమర్శించారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఉద్యోగాల కల్పన నిరంతర ప్రక్రియ అని, ఆ మేరకు త్వరలోనే మరో 50,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరగనున్న ఎన్నికలు ముగియగానే భర్తీ చేపడతామన్నారు. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదన్నారు. 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం చేసిన ఉద్యోగాల భర్తీ 24,000, తెలంగాణ షేర్ అందులో 42% అనుకుంటే తెలంగాణకి ఇచ్చింది కేవలం 10,000 కాదు, అంటే 10 ఏళ్లలో ఏడాదికి యావరేజ్ గా వాళ్ళు ఇచ్చింది 1,000 ఉద్యోగాలు మాత్రమే. అదే తెలంగాణ ప్రభుత్వం గడిచిన 6.5 సంవత్సరాలుగా 1-2 కాదు, ఇది కూడా నేను సాధికారంగా చెప్తా ఉన్నాను, అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాను. ఈ అధికారిక లెక్క తప్పు అని ఎవరైనా రుజువు చేస్తే నేను వారితో చర్చ కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొన్ని పార్టీలు నాయకులు పనిగట్టుకుని చేసే అసత్య ప్రచారాల ప్రభావానికి యువత లోను కాకుండా ఆలోచించాలని సూచించారు కేటీఆర్. సీనియర్ నేత జానారెడ్డి కూడా అసత్యాలు మాట్లాడడం బాధాకరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో జానారెడ్డి చెప్తానన్నారని, అలాగే తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా చెప్పాలన్నారు. యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో గత ప్రభుత్వాల కంటే ఎక్కువ నిబద్ధత చిత్తశుద్దితో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి యువత అండగా నిలవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.